హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గీత ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఎన్ని రకాల రెమెడీస్ అనేది యూస్ చేసాం గీతక ఇప్పటి వరకు హెయిర్ అనేది గ్రోత్ అవ్వలేదు మాకు విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది ఒక్కసారి కోమ్ చేస్తే హెయిర్ మొత్తం కూడా దువ్వెనకే ఉంటుంది సో ఏదైనా రెమెడీ చెప్పండి మాకు ఎక్కువగా రఫ్ హెయిర్ ఉందాక మా హెయిర్ స్మూత్గా అవ్వట్లేదు మాకు డాన్ రఫ్ ఎక్కువగా ఉంది మాకు వైట్ హెయిర్ సమస్య ఎక్కువగా ఉందని ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి కామెంట్ సెక్షన్లో రోజు నేను చూస్తూనే ఉంటానండి సో రెమెడీస్ అనేవి యూస్ చేసిన రిజల్ట్ లేదు అన్నప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎన్ని రకాల రెమెడీస్ యూస్ చేసినా రిజల్ట్ రావట్లేదు అంటున్నారు కదా మీరేం చేస్తారంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వండి మీకు ఇమీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది మీ హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది టూ వీక్స్లోనే మీకు మొత్తం కూడా సెట్ అయిపోతుందనమాట అంటే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి మీకు డాండఫ్ తగ్గి మీకు ఒత్తైన హెయిర్ అయితే సొంతమవుతుంది అలాగే మీ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ లాంగ్గా పెరుగుతుంది ఈ టిప్స్ని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ట్రై చేయండి రెమెడీస్ వల్ల మాకు యూజ్ లేదు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిప్స్ అనేది మీరు ట్రై చేయండి నిజంగా మీరు వన్ వీక్ కే రిజల్ట్స్ అయితే చూస్తారనమాట ఇంకేమాత్రం లేట్ చేయొద్దు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే మనం ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేయాలా లేదా ఆయిల్ అప్లై చేయకుండా హెయిర్ అనేది పెరుగుతుందా చాలామంది ఈ రోజుల్లో ఆయిల్ అప్లికేషన్కి ఇష్టపడడం లేదనమాట సో ఆయిల్ అనేది మనం వీక్లీ టూ టైమ్స్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి అప్పుడు హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఏం ఆయిల్ అప్లై చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు మన ఛానల్లో అందరికీ ఒకే ఆయిల్ అయితే సూట్ అవ్వదు కదా రకరకాల ఆయిల్స్ అయితే ఉన్నాయి అలోవేరా ఆయిల్ ఉంది తర్వాత తో హెయిర్ ఆయిల్ ఉంది ఇలా చాలా రకాల ఆయిల్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా నేను మందారంతో హెయిర్ ఆయిల్ చూపించాను మందారం హెయిర్ ఆయిల్ ఏంటంటే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అండ్ లాంగ్గా పెరగడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది సో నేను వీడియో అనేది డిస్క్రిప్షన్లో అయినా అండ్ స్క్రీన్లో అయినా ఐకాడ్స్లో అయినా ఇస్తాను సో తప్పకుండా చెక్ చేయండి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి నేను హెయిర్ ఆయిల్ అని చెప్పేసి రాసి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుండి మీరు అయితే హ్యాపీగా చూడొచ్చు ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది సో ఇదే కాదండి మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు నో ప్రాబ్లం వీక్లీ టూ టైమ్స్ అయినా ఖచ్చితంగా మీరు ఆయిల్ అనేది అప్లై చేయాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి డబల్ బాయిలర్ ప్రాసెస్లో ఆయిల్ అనేది మనం హీట్ చేసుకొని మన స్కాల్ఫ్ నుండి మొత్తం కూడా మన హెయిర్కి అప్లై చేయాలి అంటే స్పిట్టెన్స్ ఉంటాయి చాలామందికి స్పిట్టెన్స్ ఉన్న మనకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వద్దు సో చాలామంది ఏంటంటే స్పిట్టెన్స్ని ఎలా తగ్గించుకోవాలి అని అడుగుతున్నారు మీరు గోరువెచ్చని ఆయిల్ అనేది అప్లై చేసి మసాజ్ చేస్తే మీకున్న స్పిట్టెన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట తర్వాత మనకి గోరువెచ్చని ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మనకి ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఆయిల్ అప్లై చేసాం అయిపోయింది హెయిర్ అనేది పెరుగుతుంది అనుకోవద్దు ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు మసాజ్ చేసుకోవాలి మీ హెయిర్కి మీరు హెయిర్ని ముందుకు వేసుకోవాలి వేసుకొని ఫింగర్స్తో మీరు స్కాల్ప్కి మసాజ్ చేసుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు బ్లడ్ సర్కులేషన్ అనేది ఫాస్ట్గా జరిగి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సో బాయ్స్ అండ్ గర్ల్స్ వీక్లీ టూ టైమ్స్ అనేది ఖచ్చితంగా ఏదొక హెయిర్ ఆయిల్ మీకు నచ్చింది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి ఫస్ట్ టిప్ అయితే ఇది సెకండ్ టిప్ ఏంటంటే హెయిర్ ప్యాక్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలా హెయిర్ ప్యాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అడుగుతున్నారు ఖచ్చితంగా మనం హెయిర్ ప్యాక్ అనేది వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకోవాలి హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ రూట్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అండ్ లాంగ్గా అనమాట రూట్స్ నుండి కూడా హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి వైట్ హెయిర్ సమస్యను కంట్రోల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలి రీసెంట్గా నేను ఈ సీజన్కి తగినట్లు ఒక సూపర్ హెయిర్ ప్యాక్ని అనమాట ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుందని కూడా చెప్పాను ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానిస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇదే కాక మన ఛానల్లో చాలా రకాలైన హెయిర్ ప్యాక్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట సో ఒక్కసారి మీరు సెర్చ్ చేస్తే మనకి ఈజీగా హెయిర్ ప్యాక్స్ అయితే వచ్చేస్తాయి మీకు నచ్చిన హెయిర్ ప్యాక్ ఏదైనా పర్వాలేదు మీ హెయిర్కి తగినట్లు మీ ఇంట్లో మీకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మీకు నచ్చిన హెయిర్ ప్యాక్ అనేది వేసుకోండి మీరు ఎగ్తో వేసుకోవచ్చు అలోవెరా యూస్ చేయొచ్చు లేదనుకుంటే మనం హైబిస్కస్ పౌడర్ అనమాట మందారం ఆకుల పొడి ఉంటుంది కదా మందారం పువ్వులు కానీ మందారం ఆకులు కానీ ఇలా మీకు నచ్చిన హెయిర్ ప్యాక్ ఏదైనా పర్వాలేదు న్యాచురల్ హెయిర్ ప్యాక్ ని కౌడ్ కూడా యూస్ చేయొచ్చు అనమాట డాండఫ్ని క్లియర్ చేస్తుంది సో మీకు నచ్చిన హెయిర్ ప్యాక్ అనేది ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయిన హెయిర్కి అనేది అప్లై చేయండి అప్పుడు మీ హెయిర్ చాలా స్ట్రాంగ్ అండ్ లాంగ్గా ఉంటుంది తర్వాత చాలా స్మూత్గా కూడా ఉంటుంది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హెయిర్ ప్యాక్ని ఆయిల్ అప్లై చేసిన తర్వాత అప్లై చేసుకోండి మీరు ఓవర్నైట్ అనేది ఆయిల్ ఉంచేసిన తర్వాత హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు డ్రై హెయిర్ మీద కూడా మీరు హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు నా వరకి నేనైతే ఆయిల్ అప్లై చేసిన తర్వాత రాత్రి ఆయిల్ అప్లై చేసి మార్నింగ్ అనేది నేను హెయిర్ ప్యాక్ అప్లై చేస్తాను హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మీరు థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది అలా వదిలేసి ఏదైనా మైల్డ్ షాంపూనైతే యూస్ చేయాలి ఓకే హెయిర్ ప్యాక్ అనేది ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకోవాలి ఓకే హాయ్ అండి మనలో చాలా మందికి ఏంటంటే ఎన్ని రకాల రెమెడీస్ యూస్ చేసినా రిజల్ట్ అనేది రావడం చాలా కష్టమవుతుందని చెప్తున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను మన హెయిర్ ఒత్తుగా పెరగాలనుకున్న అలాగే మన స్కిన్ అనేది లోపల నుండి గ్లోగా ఉండాలి అలా అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను ఒక సూపర్ ప్రోడక్ట్ గురించి చెప్తాను ఇదేంటంటే మా బంధువులు చాలామంది యూస్ చేశారు చాలా బాగుందన్నారు తర్వాత నేను పర్సనల్గా సర్చ్ చేసినప్పుడు మంచి రేటింగ్ ఉన్న ప్రోడక్ట్ అనమాట అదే న్యూ హర్బ్స్ అనమాట ఇదైతే చాలా చాలా ఆన ప్రోడక్ట్ అండి ఇది వచ్చేసి మనకి హెయిర్కి స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ స్కిన్ విటమిన్స్ విత్ హైలరానిక్ యాసిడ్ అనమాట మీరు కూడా కావాలనుకుంటే సర్చ్ చేసుకోవచ్చు దీనివల్ల బెనిఫిట్స్ అయితే చెప్పలేనన్నీ ఉన్నాయన్నమాట ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో మనకు వచ్చేసి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ ఈ విటమిన్ సి ఉన్నాయి అలాగే మనకి పోలిక్ యాసిడ్ ఉంది తర్వాత బయోటిన్ ఉంది తర్వాత ఇందులో ఉన్న ముఖ్యమైన రీజన్ ఏంటంటే మనలో చాలామందికి ఏంటంటే స్కిన్ గ్లోగా ఉండదు మన స్కిన్ గ్లోగా ఉండడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ కూడా హెల్ప్ అవుతుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వెజిటేరియన్కి బీట్వల్ లోపం అయితే ఉంటుంది కదా ఇందులో మనకి మెగ్నీషియం ఉంది జింక్ ఉంది మాంగనీస్ ఉంది తర్వాత కాపర్ ఉంది అయోడిన్ ఉంది సెలోనియం ఉంది అనమాట సో మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు నేను పక్కన కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి తర్వాత ఇందులో మనకి గ్లిజరిన్ ఉంది తర్వాత ఎల్ సిక్స్టీన్ కూడా ఉందనమాట నిజంగా అమేజింగ్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు మీరు ట్రై చేయండి నిజంగా మీ స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది అంతేకాదు ఇందులో మనకి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంది తర్వాత టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ ఉంది బ్లాక్ పెప్పర్ ఫ్లేవర్ ఉందనమాట సో మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు అంతేకాదు మన స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది సో లోపల నుండి స్కిన్ గ్లోగా ఉండాలి హెయిర్ అనేది ఒత్తుగా పెరగాలి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా యూస్ చేయండి నిజంగా సూపర్ డూపర్గా వర్క్ అవుతుంది అంతేకాదు ఇందులో మనకి ప్రోమోగానిట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది తర్వాత హైర్లోనిక్ యాసిడ్ ఉంది లైకోపిన్ కూడా ఉందనమాట సో ఇందులో ముఖ్యంగా మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే మనకి హైర్లోనిక్ యాసిడ్ మన హెయిర్ బాగుండాలి మన స్కిన్ బాగుండాలి అంటే హెయిర్ లెని క్యాసిడ్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది మన స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది అనమాట మన స్కిన్ అయితే చాలా స్మూత్ అండ్ గా ఉంటుంది ఓకే దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను ఇందులో ముఖ్యంగా మనకి నైన్ విటమిన్స్ సిక్స్ మినరల్స్ ఉంటాయి సపోర్ట్ విత్ హెర్బ్స్ అండ్ న్యూట్రిల్స్ బ్లెండ్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ అనమాట సో మనకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అయితే ఇందులో పుష్కలంగా ఉన్నాయి ఎస్పెషల్లీ ఇందులో మనకి మన స్కిన్ అండ్ హెయిర్ అనేది బాగుంటుందని చెప్పడానికి అయితే ఇది సూపర్గా వర్క్ అవుతుంది ముఖ్యంగా ఇందులో విటమిన్ కే ఫ్రీ అలాగే నో ప్రిజర్వేటివ్స్ నో డ్రాపింగ్ అనమాట సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి ఇందులో మనకి సిక్స్టీ క్యాప్సిల్స్ అయితే ఉంటాయి మనం డేకి రెండు అనేది యూస్ చేయాలన్నమాట భోజనం చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకటి అనేది వేసుకోవాలి ఇలా మనం డేలో టూ టైమ్స్ అనేది యూస్ చేయాలి ఇలా గనక మనం యూస్ చేస్తే మన స్కిన్ అండ్ హెయిర్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సూపర్ 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 ఉన్న ప్రోడక్ట్ ఇది థాట్ టిప్ ఏంటంటే హెయిర్ వాష్ అనేది వీక్లో ఎన్నిసార్లు చేయాలి హెయిర్ వాష్కి ఎలాంటి షాంపూ యూస్ చేయాలి అని అడుగుతున్నారు సో మీరేంటంటే హెయిర్ వాష్ వీక్లో మీరు టూ టైమ్స్ చేస్తే సరిపోతుంది చాలామంది డైలీ హెయిర్ వాష్ చేస్తూ ఉంటారు సో మీ ఇష్టం అండి పొల్యూషన్లోకి వెళ్ళే వాళ్ళు ఏంటంటే డైలీ హెయిర్ వాష్ చేస్తారు సో మీరు నైట్ అయినా కనీసం ఆయిల్ అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మైల్డ్ షాంపూతోనే హెయిర్ వాష్ చేయాలి ఖచ్చితంగా మైల్డ్ షాంపూ అంటే ఏంటి అని అడుగుతున్నారు మైల్డ్ షాంపూ అంటే కెమికల్ లేని షాంపూ నేను చాలా రకాల షాంపూస్ రివ్యూస్ ఇచ్చాను మన ఛానల్లో మమార్తులు ఉన్నాయి మనకి మైల్డ్ షాంపూస్ అనేవి వావులు ఉన్నాయి ఖాదీలు ఉన్నాయి ఇలా చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదు రైస్ వాటర్లో మిక్స్ చేసి యూస్ చేయండి సో దీనివల్ల ఏంటంటే ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది తర్వాత డికాషన్లో కూడా టీ డికాషన్లో మనం మిక్స్ చేసి షాంపూని యూజ్ చేసిన మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది కండిషనర్ కూడా యూస్ చేయండి కండిషనర్ యూస్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు నేను ఒక వీడియో అయితే చేశానన్నమాట న్యాచురల్గా హెయిర్ అనేది ఎలా గ్రోత్ అవ్వాలి అని కండిషనర్ ప్లేస్లో గంజిని కూడా యూస్ చేయొచ్చు ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి సో దీనివల్ల హెయిర్ ఏంటంటే చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది మీరు వీక్లో టూ టైమ్స్ అయినా మైల్డ్ షాంపూని యూస్ చేయండి సో మైల్డ్ షాంపూని అంటే మార్కెట్ నుండి కొంటాం కదా మైల్డ్ షాంపూస్ అనేవి న్యాచురల్ షాంపూని కూడా యూస్ చేయొచ్చు టూ టైమ్స్ ఇది లేకపోతే వన్ టైమ్ అది లేదంటే టూ టైమ్స్ ఇది వన్ టైమ్ అది అలా మీరు మార్చి మార్చి యూజ్ చేస్తూ ఉండండి నేచురల్ షాంపూస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది ముఖ్యంగా మన హెయిర్ అయితే చాలా హెల్దీగా ఉంటుంది సో శీకకాయ ఉంటుంది కుంకుడికాయ ఉంటుంది మిక్సేస్ కూడా యూస్ చేయొచ్చు అలా యూస్ చేసినా మనకి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అండి చాలామందికి డాండ్రఫ్ సమస్య అయితే ఉంటుంది కదా డాండ్రఫ్ సమస్య ఉన్నప్పుడు షాంపూ రైస్ వాటర్ మిక్స్ చేయాలని చెప్పా కదా అందులో హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది మిక్స్ చేసి మీరు హెయిర్ వాష్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు డాండ్రఫ్ సమస్య ఉండదు హెయిర్ కూడా చాలా బాగుంటుందన్నమాట మీరు ఖచ్చితంగా మైల్డ్ షాంపూని యూస్ చేసి మాత్రమే హెయిర్ వాష్ చేయాలి లేదనుకుంటే న్యాచురల్గా తయారు చేసిన కుంకుడుకాయ శీకకాయ షాంపూని యూస్ చేయండి ఓకే తర్వాత ఫోర్త్ టిప్ ఏంటంటే చాలామంది హెయిర్ అనేది చిక్కు పడుతుంది సో చిక్కు పడినప్పుడు హెయిర్ అనేది మాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి అంటున్నారనమాట హెయిర్ అనేది చిక్కు పడకుండా ఉండాలి దువ్వినప్పుడు కూడా హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి సో చాలామందికి తెలియని విషయం అనమాట కొన్ని సంవత్సరాల క్రితం నాకు కూడా ఈ విషయం అనేది తెలియదు మనం ఆయిల్ అలాగే ప్యాక్స్ వేసుకోకపోయినా మనం రోజు డైలీ టూ టైమ్స్ అనేది హెయిర్ అనేది కోమింగ్ చేసుకుంటే అంటే దువ్వుకుంటే హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుందనమాట ఇది నేను చెప్పింది కాదు మా సిస్టర్ ఏంటంటే హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం కోసం ఒక ట్రీట్మెంట్కి వెళ్ళింది ఒక చోట అనమాట పేరైతే నేను చెప్పట్లేదు వాళ్ళు తనకు చెప్పింది ఏంటంటే సైంటిఫిక్ కోమింగ్ సైంటిఫిక్ కోమింగ్ అంటే మనం చివరి నుండి ఎండ్స్ వరకు కూడా హెయిర్ అనేది కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఇచ్చి అంటే మన స్కాల్ఫ్కి కోమ్ అనేది టచ్ అయ్యేటట్లు దువ్వాలన్నమాట ఇలా మనం డేలో టూ టైమ్స్ అనేది కోమింగ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది మనకి జీ కోమ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట ఆ కోమ్ని యూస్ చేసి మనం హెయిర్ అనేది కోమింగ్ చేసుకోవాలి సో చాలా మందికి హెయిర్ చిక్కు పడుతూ ఉంటుంది కదా హెయిర్ అనేది చిక్కులు పడకుండా ఉండడానికి హెయిర్ అనేది ఫాస్ట్గా చిక్కు రావడానికి ఒక టిప్ చెప్తాను మీరు కోమింగ్ చేసేటప్పుడు ఆ కోమ్కి కోకోనట్ ఆయిల్ కానీ అలోవేరా జెల్ కానీ కొద్దిగా అప్లై చేసి మీరు చిక్కు అనేది తీసుకుంటే మీకు తొందరగా చిక్కు అనేది వస్తుంది లేదు అనుకుంటే మార్కెట్లో మనకి చాలా రకాలైన హెయిర్ సిరమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట బడ్జెట్లో కూడా చాలా ఉంటాయండి సో మీకు నచ్చిన హెయిర్ సిరమ్ ఏదైనా టూ త్రీ డ్రాప్స్ అనేది వేసుకొని మీరు హెయిర్కి అనేది హెయిర్ ఎయిన్స్కి అనమాట రూట్స్కి కాదు ఎయిన్స్కి అనేది అప్లై చేసి చిక్కు తీసుకుంటే చిక్ అనేది ఫాస్ట్గా వస్తుంది సిరమ్స్ అవైలబుల్గా లేనప్పుడు కోమ్కి కోకోనట్ ఆయిల్ కానీ అలోవేరా జెల్ కానీ అప్లై చేసి చిక్ అనేది తీండి చిక్ ఎప్పుడు కూడా ఎలా అంటే అలా తీయదు ఫస్ట్ అయితే మీరు చివరి నుండి చిక్ అనేది తీసి తర్వాత మొదలు నుండి తీయండి చాలామంది ఏంటంటే పైనుండి గట్టిగా ఇలా తీసేస్తూ ఉంటారు ఆ హెయిర్ ఏంటంటే కట్ అయిపోతూ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది సో ఫస్ట్ ఏం చేస్తారంటే చివరి నుండి చెక్ తీసి మొదల నుండి తర్వాత తీస్తే చిక్ అనేది ఫాస్ట్గా వస్తుంది కదా సో కోమింగ్ అనేది సైంటిఫిక్ కోమింగ్ అనేది డైలీ టూ టైమ్స్ చేయండి అది కూడా జీ కోమ్తో చేయండి ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవుతుంది సో ఇది నేను చెప్పిన టిప్ కాదు పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్తున్న టిప్ అవసరమైతే మీరు కూడా సర్చ్ చేసుకోవచ్చు తర్వాత టిప్ ఏంటంటే లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు రాత్రి పడుకునే ముందు హెయిర్ అనేది అలా వదిలేకుండా మీరు అల్లుకొని పడుకుంటే మీ హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది తర్వాత టిప్ ఏంటి అని అంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉంది మాకు ఇచ్చింగ్ ఎక్కువగా ఉంది అనే వాళ్ళ కోసం అనమాట మీరు ఏ హెయిర్ ఆయిల్ అప్లై చేసినా ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసినా అందులో వన్ టేబుల్ స్పూన్ నీమ్ ఆయిల్ అనేది యాడ్ చేయండి నీమ్ ఆయిల్ లేదు అన్నప్పుడు టూ త్రీ డ్రాప్స్ ట్రీ ట్రీ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేయండి సో అలా అప్లై చేసినా మీకున్న డ్యాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ మొత్తం కంట్రోల్ అవుతుంది హెయిర్ కూడా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది స్కాల్ఫ్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో ఉన్న ఉన్నవాళ్ళు ఈ టిప్ అనేది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట చాలామందికి లైఫ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట పేల సమస్య దీనికి కూడా చెక్ పెట్టేయచ్చు ఈ రెండు యూస్ చేయడం వల్ల సో తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవండి ఈరోజు టిప్స్ అయితే ఇవే కాక మనం వాటర్ అనేది ఎక్కువ తాగాలి మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి ఏమో అనుకున్నప్పుడు నేను చూపించాను కదా క్యాప్సిల్స్ అవి కూడా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు వాటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో డైలీ మనం చేసేవే దానివల్లే మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అలాగే మన హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది నేను చెప్పిన టిప్స్ అనేది మీరు ఒక వన్ మంత్ ట్రై చేయండి ఖచ్చితంగా ఇప్పటి వరకు రకరకాల రెమెడీస్ యూస్ చేసాం హెయిర్ పెరగలేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి దీన్ని గనక మీరు యూజ్ చేస్తే మీ హెయిర్ అనేది ఎంత పల్చగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా అంటే షార్ట్గా ఉన్నా ఇప్పటి వరకు ఫ్రంట్ భాగంలో హెయిర్ అనేది లేకపోయినా ఖచ్చితంగా మీకు ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది అంతేకాదు మీ హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది ఓకే మీరు వీక్లీ టూ టైమ్స్ అనేది ఆయిల్ అప్లై చేస్తే ఖచ్చితంగా గ్రే హెయిర్ అనేది మనకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది వైట్ హెయిర్ సమస్య ఉన్న వాళ్ళు మీరు ఆమ్లా హెయిర్ ఆయిల్ అయినా బ్లాక్ కలంజీ ఆయిల్ ఉంటుంది కదా దానిైనా యూస్ చేయొచ్చు అనమాట దానివల్ల మీకు వైట్ హెయిర్ అనేది తగ్గి మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా బ్లాక్ హెయిర్ అయితే వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు సో తప్పకుండా టిప్స్ అనేది ట్రై చేయండి మీ హెయిర్ లాంగ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే మీకు ఎటువంటి వైట్ హెయిర్ సమస్య కూడా ఉండదు ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంతో కొంత యూస్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చిందనుకున్న మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ హ్యావ్ నైస్ డే